Dibyanga Bandhulaku Seva Chese Sankalpanto Erpatu Cheyadam Jarigindi. Ee Roju Dibyangulaku Adevidhanga Mana Mukhyatithi Vahinchina District Welfare Officer Sri Bonakrishna Narayana Mana Prantavasulu Dr. G. Veda Prakash Garu Saksham Rakshadhyakshulu Vedika Alankarinchukovutunnamu. Poshava Church Poshava Garu Vedika Alankarinchukovutunnamu. Ee Sandarbhanga Andaru Munduga Jyoti Pradwala Toti Karyakrama Nirvahanchinga Gauravaneeyulu సక్షమ అనేది సంచలి వివిధ కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తున్నది. ఇందులో భాగంగా సైటేతాన్ అంటే మన యొక్క అందులకు వారి యొక్క సేవ చేసే ఉద్దేశంతో సైటేతాన్ అనే కార్యక్రమము గత సెప్టెంబర్ మాసంలో నిర్వహించి దాదాపు ఒక 2000 మంది తోటి అందరినీ స్కూల్ స్థాయి నుండి వెళ్ళి కళాశాల స్థాయి వరకు అందరినీ క్రోడీకరించి చాలా ఫ్లైట్ పోర్ట్ వరకు 2 కిలోమీటర్స్ నడవడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకు దాదాపుగా 170 మంది దివ్యాంగులకు 2000 విలువ గల ఖాళీ పర్స్ అయినా తర్వాత ఆర్టిఫిషియల్స్ అవయవాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి ఇప్పటి కూడా మా కార్యాలయం సంప్రదిస్తే వారికి కృత్రిమ కాళ్ళ అవయవాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక కంటి వైద్యుల సహకారంతో కంటి పరీక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాము. ఇదే విధంగా తెలంగాణ ప్రాంతంలో మన జగిత్యాలలో సక్షమ అనేది చాలా ముందుకు వెళ్తూ ఎంతో కృషి చేస్తుంది. ఈ సందర్భంగా మన ఆర్థిక స్వావలంబన సాధించడానికి కోసము దివ్యాంగుల కోసము ఉద్యోగ ఉపాధి మేళను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో వివిధ సంస్థల దగ్గర సంప్రదించి వారితోటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉద్యోగ భద్రత కల్పించడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈరోజు ఉద్యోగ మేళను ఏర్పాటు చేయడం జరిగింది. నిర్వహించవలసిందిగా సక్షమ జగిత్యాల అధ్యక్షులు డాక్టర్ దాటిపాలెం సురేష్ గారిని కోరుతున్నాను. ఇప్పుడు సక్షమ గురించి మీకు నగన్నవి చెప్పడం జరిగింది. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రోగ్రాం గురించి. ఈరోజు ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే దివ్యాంగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు చేపట్టడం జరిగిందంటే ఇప్పుడు మీరందరూ దివ్యాంగులు వెళ్ళాల్సింది ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు ప్రభుత్వ పరంగా ఆలోచిస్తే ప్రతి దివ్యాంగుడికి 3000 రూపాయలు ఇవ్వడం అనేది ప్రభుత్వం సహాయం చేస్తుంది. అది ఎంతో గొప్ప విషయం. కానీ ఏమవుతుందంటే చాలా మంది దివ్యాంగులు ఆ 3000 రూపాయల చోటు వాళ్ళకి జీతం వెళ్ళిపోతుంది, భోజన వసతి వెళ్ళిపోతుంది, సరిపోతుంది ఇంకా మాకేంది అని చాలా మంది ఏమి పని లేకుండా ఏమి ఆలోచన విధానం లేకుండా ఒక మానసికంగా శోభను అనుభవిస్తా లేకపోతే తృప్తి పడతా వాళ్ళ ఒక జీవితాన్ని బతుకుతున్నారు. కానీ అది నిజమైన జీవితం కాదు, అది నిజమైన ఎదుగుదల కాదు. మనిషి అన్నప్పుడు ఏంటంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఫిజికల్గా కానీ అంటే మెంటల్గా కానీ సోషల్గా కానీ ఆత్మ కానీ ఎదగాలి. ఇప్పుడు ఏమవుతుంది మనకు ఎదుగుదల అనేది లేనప్పుడు మనిషి ఏంటంటే ఒక క్షోభ అనేది అనుభవిస్తూ ఉంటాడు. దాన్ని మనం తొలగించాలి. ఆ ఉద్దేశంతో ఏంది ప్రతి దివ్యాంగుడికి ఒక మానసికంగా బాధపడే దివ్యాంగుని తప్పిస్తే మిగతా వాళ్ళందరూ మానసికంగా వాళ్ళు ఎటువంటి అయినా అద్భుతాలు సాధించగలుగుతారు. అంటే మనం కూర్చుని చోట కానివ్వండి, కదిలే విధంగా కానివ్వండి, ఏ విధంగా అయినా కానీ మనము వృద్ధి చెందాలి, వాళ్ళు బాగుపడాలి. అంటే అందరిలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరిలాగా ఒక పిక్నిక్ వెళ్ళాలని ఉండాలని కానీ టూర్లకు వెళ్ళాలని కానివ్వండి, మంచి బట్టలు వేసుకోవాలని కానివ్వండి, ఏ విధంగా చేయాలన్నా కానీ మనిషి ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలంటే ఏంది, మనము పని చేస్తూనో ఏదో సమాజానికి మనవంతు మనం ఇస్తే సమాజం మనకు డబ్బు రూపంలో కానీ ఏదో విధంగా మనకు ఇస్తుంది. ఆ విధంగా మీరు అందరూ పని చేయాలి, పని చేస్తూ అందరిలాగా ఎదగాలి. వీలైతే మీ వల్ల కూడా సమాజానికి ఎంతో కొంత
మనం కూడా రిటర్న్ ఇవ్వాలి. అంటే ఇంకో కొందరికి ఉపాధి కల్పించాలా, ఇంకో కొందరికి పని ఇవ్వడమా, డబ్బులు ఇవ్వడమా, ఆర్థికంగా సహాయం చేయడమా అనే విషయం మీరు ఆలోచించగలగాలని ఒక ఆలోచన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మేము చేపట్టడం జరిగింది. చాలా మంది కూడా ఏంటంటే, ఇంకొకటి నేను చాలా మందితో డిస్కస్ చేస్తే గమనించింది ఏంటంటే, డిగ్రీ చేసినాక కానివ్వండి, పీజీ చేసినాక కానివ్వండి, మాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగం ఆలోచించారు? ప్రభుత్వానికి ఉండే లిమిటేషన్స్ ఉంటాయి. దాంట్లో కూడా ఏంటంటే రొటేషన్ బేసిస్ ఉంటుందంటే, ఇప్పుడు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ప్రకారం 21 టైప్స్ ఆఫ్ డిసేబిలిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ ఇవ్వాలని చూస్తే ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కరికి ఇవ్వాలని చేస్తే 21 ఇయర్స్ తర్వాత ఒక్కొక్కరికి వస్తారు అవకాశం. ఆ విధంగా చూస్తే మన సమాజంలో ఈరోజు ప్రభుత్వాన్ని కలిసి రికగ్నైజ్ చేసిన దాని ప్రకారం 5% అంటే 100 మందిల ఐదు దివ్యాంగులు ఉన్నారని ప్రభుత్వ దగ్గర డాటా ఉంది. ఎంతమందికి డాటా ఇవ్వగలుగుతాయి? మామూలుగా చదువుకున్న వాళ్ళకే ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి ఉంది. అటువంటిది దివ్యాంగులకు ఎలా ఉద్యోగం ఇవ్వగలుగుతుంది, ఏం చేయాలి అంటే దీనికి విరుగుడు అంటే ఏంటిది, మన స్వశక్తితోటి మనం ఎదగడం అనేదే విరుగుడు. మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మనము కష్టపడి ఆత్మీయంగా ఎదగాలి, మన వల్ల సమాజం ఎదగాలని ఆలోచించాలి తప్పితే, మనం ఏం చేయకుండా సమాజం మనకి ఏదో ఇస్తుందని ఆలోచించడము తప్పు. ఆలోచన నుండి మనం మారిపోవాలి. మనం చదువుకున్న వాళ్ళము ఇప్పుడు 40 సీజన్తో స్కూల్లో టీచర్గా వెళ్ళడమా, ఒక హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ చేయడమా, ఒక షాప్లో కంప్యూటర్ ఆపరేటర్ చేయడమా, మనకు జీతం ఎంత ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, మనం పని చేస్తున్నామా లేదా అనేది లెక్క. ఈరోజు మనం పని చేయడం మొదలు పెడితే ఏమవుతుందనంటే ఒక కొత్త ఆలోచన వస్తుంది, దానివల్ల ఇంకా బెటర్గా మనం ఎర్న్ చేసే అంటే ఎక్కువ సంపాదించాల్సి ఉంది. మనం ఏమి పని చేయకుండా ఉంటే ఇనుములాగా ఇనుమును మనం ఒక చోట పని చేయకుండా వాడకుంటే ఏమవుతుంది, తుప్పు పట్టిపోతుంది, కొన్ని రోజులకి ఏంటంటే మట్టిలో కలిసిపోతుంది. ఎవరైనా కానీ మనం పని చేయడం ఫస్ట్, పని చేయడం అనేది ఏంటంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు ఎక్కడైనా కానీ పాతకాలంలో పనిచేస్తే తులం బంగారం ఇవ్వాల్సి వచ్చేది. టైలింగ్ వాళ్ళ దగ్గర టైలింగ్ నేర్చుకుంటే ఎక్కడైనా పనిచేస్తే తులం బంగారం ఇస్తే, మనం 6 నెలలు ట్రైనింగ్ చేసినట్టే మనకు నేర్పించిన వాళ్ళకి తులం బంగారం చెప్పిపోయింది. ఆ విధంగా కూడా మనం ఎక్కడైనా పనిచేస్తే ఇన్షాల్ మనకు డబ్బులు ఇవ్వకపోయినా బాధ లేదు. వాళ్ళ దగ్గర మనం ఏ పని నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఎంత నేర్చుకుంటాం స్కిల్, ఆ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవడానికి నేర్చుకోవాలి. నేర్చుకున్నాక కూడా కృతజ్ఞతతో ఉండాలి. మన టాలెంట్ను వాళ్ళు రికగ్నైజ్ చేసినాక వాళ్ళే మనకు మంచి శాలరీ ఇస్తారు, లేకపోతే మనకే ఉపాధి ఇస్తారు, మనం పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే దగ్గర కూడా వీ కెన్ డిమాండ్. ఆ ఆలోచన అనేది మీ అందరి లోపల రావాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. నెక్స్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరినీ డాటా తీసుకోవడం జరుగుతుంది. అంటే మీ చదువుకున్న వివరాలు కానివ్వండి, మీరు ఏ వృత్తిలో నైపుణ్యత ఉన్నది కానివ్వండి, మీరే పని బాగా చదువుతారో అదంతా తీసుకొని ఆ డాటా అంతా క్రోడీకరించేసి మేమందరం చైత్యాల సభ్యులం అందరం కలిసి ఏం చేస్తామంటే, షాపింగ్ మాల్లలో కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి, స్కూళ్ళల్లో కానివ్వండి, కాలేజీలలో కానివ్వండి, మిగతా ఇప్పుడు జూట్ ఫ్యాక్టరీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలలో కానివ్వండి, ప్రతి చోట మేము వెళ్ళి వీరి పరిస్థితి ఇది, వీరి పని చేయగలుగుతారు, మీరు వీరిని ఎంప్లాయీగా పెట్టుకోండి, దానికి మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మిమ్మల్ని ఉంచడం జరుగుతుంది. మీరు చేయవలసింది ఏంటంటే, మీరు చేయదలసిన దానికంటే ఎక్కువ కృషి చేసి వాళ్ళ మన్ననలను చూడవలసింది. ఒకటి, మీరు మనం ఎక్కడ పనిచేసినా కానీ ఎక్స్క్యూజ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక డాక్టర్, నా హాస్పిటల్లో నేను పనిచేస్తుంది, నా దగ్గర పనిచేసే కంపౌండర్, నేను 9 వచ్చేది 11 వస్తా 6 పోతా 5 పోతా అంటే పెట్టుకోను, ఎందుకంటే నాకు అదే శాలరీకి మంచిగా పనిచేసేది వస్తే నేను ఎందుకు పెట్టుకుంటా. ఇప్పుడు సేమ్ వే మీరైనా కానీ చేసే పనిలా మేము తక్కువ చేస్తాము ఎక్కువ జీతం మీకు కావాలన్నా ఎవ్వరు ఇవ్వరు. సమాజం అనేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళకు కావాల్సిన పని వాళ్ళకు మీరు ఇవ్వాల్సిందే. ఎవరైనా కానీ ఇప్పుడు ఒక యజమాని ఏంటంటే తప్పు జరిగినప్పుడు మనల్ని తిట్టచ్చు, మందలించవచ్చు, దాంట్లో మీరు ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అరే నన్ను ఇట్లెందుకన్నాడు, కనీసం వీనికి కనికరం లేదు, అది లేదు అని అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరి మీద కనికరం చూపించాల్సిన అవసరం లేదు. మనకు వాళ్ళు ఉపాధి కల్పించడమే గొప్ప. అట్ ద సేమ్ టైం మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన మీకు రావాలి. ఆ ఆలోచన రానంత వరకు సమాజంలో మీరు ఎదగలేరు. ఎదగడం అనేది సమాజానికి మనం కొంత ఇస్తే సమాజం మనకి ఎంతో ఇస్తుంది. మనం సమాజానికి ఏమి ఇవ్వము, సమాజం మాత్రం అన్ని మనకి ఇవ్వాలనే ఆలోచన ఉంది. మీరందరూ మారాలనేది కోరిక. ఈ ఉద్దేశంను మీ అందరి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ మోటివేట్ అవ్వండి, జాయిన్ అవ్వండి, పని చేయండి, కొందరికన్నా స్ఫూర్తి అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో చూసుకుంటే ఎంతోమంది దివ్యాంగులు ఎంతో సాధించారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా చనిపోయిన జైపాల్ రెడ్డి గారు, తనకు పోలియో, 2 కాళ్ళు లేవు,
ఈరోజు మన తెలంగాణ రావడం ఒక ముఖ్య కారణం మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు తను ఆ విధంగా ఆలోచించకపోతే నేనారే నేను మోదీని ఇంట్లోనే పడుతూ అంటే మనకు జరిగేది ఈరోజు ఆలోచిస్తుంటే మనం సినిమాలలో చూసినాం సుధా చంద్రన్ మయూరు సినిమాలు ఆమె యాక్సిడెంట్ ఒక తాళ్ళు పోయింది డాన్స్ వేస్తుంది ఆ విధంగా చూసుకుంటూ పోతుంటే కాళ్ళు లేకున్నా కానీ కార్ డ్రైవ్ చేసే వాళ్ళు ఉన్నారు కాళ్ళు రెండు లేకున్నా కానీ ఇప్పుడు మన ముందే ఉన్నారు అంజిరెడ్డి గారు ఉన్నారు పారా ఒలింపిక్స్ ప్లేయరు నేషనల్ అవార్డుకి రైత వివిధ దేశాలలో జరిగింది మనకు చూసుకుంటూ పోతా ఉంటే ఎంతో మంది స్పోర్ట్స్లో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి ఎడ్యుకేషన్లో కానివ్వండి ఇప్పుడు తీసుకుంటే మనకు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడు ఆయన కూడా పోలియో ఎఫెక్టెడ్ అంటే దివ్యాంగుడు అనేవాడు కింద లేడు అనేది లేదు మన ఆలోచన విధానం మారనంత వరకు మనము మారలేము ఫస్ట్ మీరందరూ మన ఆలోచన మార్చండి ఆటోమేటిక్గా సమాజం మారుతుంది ఆ ఉద్దేశం అనేది మీ అందరికీ చేరుతుంది అనేది ఆశిస్తున్నాను ఇక్కడికి మేము పిలవగానే వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపాధి కల్పన రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తూ అదేవిధంగా అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసిన సక్షమ చికిత్సల శాఖ అధ్యక్షులు డాక్టర్ సురేష్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హ్యాండిక్యాప్ సక్షమ స్వచ్ఛంద సంస్థ ద్వారా దేశం నలుమూలల దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉంది. జగిత్యాల శాఖ గతంలో చేసిన కార్యక్రమాల్లో కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. దాదాపు ఒక 2.5 దశాబ్దాల నుంచి డాక్టర్ వృత్తి అయిన తర్వాత చదువు అయిన తర్వాత డాక్టర్ వృత్తిలోకి వచ్చిన తర్వాత రోటరీ క్లబ్లో నేను కానీ మా శ్రీ శ్రీనివాస్ కానీ ఇంకా చాలామందిని క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పుడు మొదట్లో ఎక్కడ చూసినా పోలియో బారిన పడి అంగవైకల్యంతో ఉండి చాలామంది ఉండేవారు. డాక్టర్ ఆదినారాయణ గారు అని చెప్పి వైజాగ్ నుంచి వచ్చి సర్జరీస్ చేసేవారు. మరి ఇలాంటి సమయంలో ప్రపంచం మొత్తంలో కూడా ఈ పోలియో మహమ్మారిని ప్రారంభించాలని చెప్పి రోటరీ ఇంటర్నేషనల్ కంకణం కట్టుకొని యూనిసెఫ్ ద్వారా టోటల్ ఫండింగ్ ఎట్లయితే మేము సభ్యత్వ రుసుము కానీ డోనర్స్ ఇస్తామో టోటల్ వరల్డ్ వైడ్లా రోటరీ ముందుండి ఇవాళ ప్రపంచంలో 99% దేశాలలో ఈ రోటరీని పోలియోను ప్రారంభమైంది రోటరీ సంస్థ అని చెప్తాను. మరి రోటరీ అధ్యక్షునిగా గతంలో పనిచేయడం జరిగింది. ఇప్పటికి కూడా రోటరీ స్వచ్ఛంద సంస్థ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అంటే ఈ రకంగా చాలామంది హ్యాండిక్యాప్డ్ అవ్వడానికి దివ్యాంగులు అవ్వడానికి ఆ పోలియో ఉండింది. ఈనాడు అది అంతరించిపోతుంది. అట్లీస్ట్ పిల్లలలో కనబడట్లేదు. ఇక నెక్స్ట్ వస్తే ఎక్కువ కనబడేది ఈ సెరిబ్రల్ పాలసీ కనబడతా ఉంది ఈ మధ్యలో కొద్దిగా. మరి అది కూడా ఇటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ పెట్టడం డాక్టర్స్ను ఇంక్రీజ్ చేయడంతో కొంత తగ్గుముఖం పడతాను. ఆ తర్వాత కన్సాంగ్యూనియస్ మేనేజర్స్ తెలిసి తెలియక తెలిసిన వాళ్ళ కూడా ఈ మేనరికాలు అట్లాంటివి చేసుకోవడం వల్ల కూడా ఇట్లాంటి ఫోమర్స్ వస్తాం. వీటిపైన కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ సక్షం భారతదేశం అంతా దాంట్లో మరి జగిత్యాల శాఖ ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. మిత్రులు డాక్టర్ సురేష్ గారు చెప్పినట్టు మనం సర్కారిచ్చే 3,000 పింఛన్ కోసమే దానిపైనే మేము బతుకుతామనే ఆలోచన ఉండదు. 3,000 అనేది చాలా పెద్ద మొత్తం. ఇవాళ భారతదేశంలో దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో మన మంత్రివర్యులు ఈశ్వరన్న గారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఇంత పెద్ద మొత్తంలో ఆసరా పింఛన్లు దేశంలో ఏ ప్రభుత్వం ఇస్తారు? ఇది ఒక రకంగా గర్వకారణం. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఆసరా మాత్రమే, మిగతా అంతా మన కళ్ళపైన మనం నిలబడాలి. ఇతరులు సురేష్ గారు ఉన్నారు, ఇవాళ ఒక పెద్ద డాక్టర్ అయిపోయాడు. మా డాక్టర్ల అసోసియేషన్కి ఇవాళ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఎన్నో కార్యక్రమాలు చేపడతాడు. ఇవాళ ఇక్కడ మీ అందరు కూడా ఇంతసేపు మాట్లాడుతుంటే చాలా బాగా చెప్పారు. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఎక్కడెక్కడో కాకుండా మనమే, మన అంజిరెడ్డి గారు, మన సురేష్, మన కళ్ళ ముందే ఉన్నారు.
వాళ్ళ తలపై వాళ్ళు నిలబడి పైకి వచ్చిన వాళ్ళు. ఇందాక మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ కళ్ళు లేకున్నా కానీ రేపటి నాడు కలెక్టర్ కాబోతుంది, ఐఏఎస్ సెలెక్ట్ అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకోసమే ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కళ్ళు లేని వాళ్ళ కోసం బేలీ లిపితోటి ల్యాప్టాప్లు ఇవ్వబోతుంది అతి త్వరలో అని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ చెవులు మూగ వాళ్ళు చదువుకోవడానికి కళ్ళు కనబడతాయి కాబట్టి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వబోతాం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడే డిసేబుల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారితో మొన్నటి నుంచి మాట్లాడుతున్నాం అతి త్వరలో. అదేవిధంగా బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దివ్యాంగుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టింది. ఇంత పెద్ద ఎత్తున ఆసరా అవుతుంది. పక్కనున్న మన మహారాష్ట్రంలో 1000 రూపాయల కంటే ఎక్కువ లేదు పెన్షన్, కానీ మనం ఇలా 3000 ఇస్తున్నాం, చాలా ఎక్కువ మందికి ఇస్తా ఉన్నాం. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో అప్పుడప్పుడు పత్రికలలో చూసి కావచ్చు, ఇక వీళ్ళకి రాలేదు వాళ్ళకి రాలేదు అని ఒకరిద్దరిని పట్టుకొని కొంతమంది వస్తున్నారు. ఓకే, రాజకీయాలను ఇవన్నీ సహజం, కానీ మిగిలిపోయిన వాళ్ళు 40-50 మంది ఉన్నారని చెప్పి అధికారులు అంటున్నారు. కానీ 400 ఉండొచ్చు, 400 ఉండొచ్చు, కానీ 4200 మందికి ప్రతి నెల 3000 పదారిస్తున్న ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జగిత్యాల నియోజకవర్గ పరిధి అని చెప్పి నేను గర్వంగా కాకపోయినా కానీ మనస్ఫూర్తిగా నేను హృదయం నుంచి చెప్తాను తప్పకుండా. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం అన్ని విధాల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది. రేపటి నాడు ఇంకెక్కువ కూడా తప్పకుండా చేస్తాం. బస్ పాస్ల విషయంలో ఇవన్నిట్లో కొన్నిసార్లు తెలిసి తెలియక అధికారుల నిర్లక్ష్యంతో అయితే, ఉదాహరణకు నిన్న సాయంకాలం 2 కళ్ళు కనబడని ఒక మహిళ జగిత్యాల పట్టణం చెంది, నేను అడ్రస్ నేను రాసుకున్నా, బస్ పాస్ ఇవ్వట్లేదు సార్ అని వచ్చాను. వాస్తవానికి అంత ఇబ్బంది లేదు, బస్ పాసులు లేవు, కొన్ని 1000 మందికి ఇప్పించాను. అసలు నేనే ఒక దాదాపు ఒక 5000 మందికి గ్రామాలలో నేనే కట్టాను. 30,000 రూపాయలు ఒక్క సరగాపురం మండలంలో మొత్తం మండలంలో ఉన్న దివ్యాంగులందరికీ నేనే కట్టాను. పోతారం పట్టపల్లి గ్రామంలో శ్రీనివాస్ అని ఒక కండక్టర్ తోడు ఏదో హాస్పిటల్ కంపౌండర్ చేసాడు, తర్వాత కండక్టర్ ఏదో హాస్పిటల్ చేశాడు, మోనరెడ్డి పిల్లల దగ్గర పీడియాట్రిషియన్ మోనరెడ్డి. నాకు వచ్చాను, నాతో అడిగిన సార్, వీళ్ళు తిరుగుడు ఇదంతా కష్టమవుతున్నది, ఊరుకో 3-4 వేలు అయితే అంత 30,000 అయితే మొత్తం మందికి ఇవ్వచ్చు అయితే, నేను ఒక 2 ఏళ్ళ కింద 30,000 నేనే ఇచ్చిన మొత్తం మందికి ఇచ్చేసి ఇచ్చాను. నేను ఇచ్చి మేము పత్రికలకు కూడా ఇచ్చుకోలేదు, అది కూడా చెప్తాను. రాజకీయాల్లో సహజం మేము ఇచ్చుకోవాలి లెక్క ప్రకారం, ఇక్కడ రాజకీయాలు డిఫరెంట్, కానీ నేను పత్రికలకు ఇచ్చుకోవాలి, నా చేతితో ఇస్తూ ఫోటో కూడా తీయలేదు, ఆ కండక్టర్కి ఇచ్చిన తనే వచ్చి. కానీ ఏమైందంటే కొన్నిసార్లు ఈ దివ్యాంగులకు అవగాహన లేక అక్కడ ప్రాబ్లం అవుతుంది, అంతే తప్ప అధికారులు కూడా పూర్తిగా తప్పుపట్టారు. ఇక్కడ పోవాలి అక్కడ పోరు. ఉదాహరణ నేను చెప్తాను, మీరు అందరు కూడా దివ్యాంగులు ఉన్నారు ఇక్కడ, దివ్యాంగుల సంక్షేమం గురించి పనిచేస్తున్న పెద్దలు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు మీరందరూ కూడా. మొన్న ఈ మధ్యలో ఒక ఆత్మకూరు గ్రామానికి చెందిన దివ్యాంగం తీసుకున్న ఒక నాయకుడు ప్రజావానికి వెళ్తే పేపర్లో చాలా గొప్ప వచ్చింది, చాలా మంచి పని చేశాడు. కానీ దాని ఒక విషయం నేను చెప్పాలి, రాజకీయ కోణం, ఆయన గతంలో చాలా సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది, ఆధార్ లింకప్ లేకపోయింది. ఏమవుతుందంటే ఫింగర్ ప్రింట్ రావట్లేదు, దానప్పుడు ఏం చేయాలి, ఐరిస్ తీయాలి. మా అందరికైతే తెలుసు, మరి కొంతమంది పెద్దలకు తెలుసో తెలియదు, సింపుల్గా తీసుకపోయి మండల ఆఫీస్లో ఐరిస్ తీసి ఆధార్ లింకప్ చేస్తే ఆటోమేటిక్గా ఆయనకు వచ్చేది. అంటే ఇట్లాంటి కొన్ని పనులు మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మా పేద దేశమైన భారతదేశంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని చేసినా కానీ స్వచ్ఛంద సంస్థలు స్వతంత్రంగా పనిచేసే ఇలాంటి పెద్దలు యువకులు అక్కడ వెనకాల కూర్చున్నారు కావచ్చు, మధ్య వ్యవసాయ మహిపాలు వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇస్తారు, అందరూ కూడా తప్పకుండా మన వంతుగా ఒకరికొకరు ఆదర్శంగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలలో స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకు రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఇవన్నీ కూడా చాలా పెద్ద స్వచ్ఛంద సంస్థలు. ఎక్కడి నుంచి చాలని ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలలో ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం దాదాపు 90% చూస్తారు, 99% చూస్తారు, ఆ మిగిలిపోయే 5% మంది కోసం ఆ స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తాయి. మరి మన భారతదేశంలో 90% మంది పేదోళ్ళే, మనకున్న ఆర్థిక పరిస్థితితోటి మన ప్రభుత్వం ఒక్కటే చేయాలన్నా
మిగతా మనందరం కూడా మన వంతుగా సహకరించుకోవాలి. ఉదాహరణకు మన కళాదాసేమి పిల్ల చాలా చేస్తారు, కానీ డాక్టర్ రాజేశ్వరరావు గారు వచ్చి వాళ్ళకి స్వెటర్లు దుప్పట్లు అందించారు. ఈ రకంగా ప్రతి వాళ్ళని కూడా ఒక భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా ఒక్క డబ్బే కాదు, ఇంతకు నేను చెప్పిన చాలా చిన్నప్పటి నేను అడుగు ఆ అమ్మాయి వచ్చి బస్ పాస్ నాకు ఇస్తలేరు అని, అంటే తోటి వాళ్ళము వాళ్ళని మనం తోటి వాళ్ళుగా తీసుకుని వాళ్ళని చెప్తాం ఎలాంటి అవసరం ఉన్నదో అప్పుడప్పుడు చూసుకుంటే. ఇప్పుడు ఎప్పుడైతే రిహాబిలిటేషన్ కార్యక్రమం తీసుకుంటున్నాం, అలాంటి వాటిలో కూడా మనం ఎక్కడ కలబడ్డా కానీ వాళ్ళు అడిగితే మనం సహాయం చేయాల్సిందిగా నేను నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతూ ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ వేదిక పైన ఉన్న సక్షం అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్మిక ఆవాసం విచారించారు.